Hello friends, welcome back to my channel, Suji Vlogs Telugu. Ippudu nenu ikkada stationery okati chupistunnanu entante pellala kosamani two gifts purchase cheyali. So ikkada entante number of options untayi. So pillaliki ippudu oka two birthday parties unnai. So rendu partyliki kuda iddariki sarpada gifts oke sari teeskovalani cheppi vellu shop lo na gifts ane chala baaguntayi, collections chala ekkuvaga untayi. So iddariki gifts teeskunnam. Nenu meeku starting lo chupinchanu kada iddariki same ade piece teeskunnam anamata. Kakapothe entante inka chustunnamu inkemanna baagunnayi ante inkemanna teeskundamani, kani maaku ade nachindi shooting de adi baagundani cheppi inka fix chesam. So friends, birthday kaithe ready ayipoyamu. నేను ఇలా లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. తర్వాత టూ బర్త్డే పార్టీస్కి అటెండ్ అవుతున్నాం. సో టూ గిఫ్ట్స్ తీసుకున్నాను. నేను మీకు చూపించాను కదా నిన్న అక్కడ షూట్ చేసే గన్ది, అవి సేమ్ టూ తీసుకున్నాం అనమాట. ఇద్దరు చిన్నపిల్లలే, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో అందుకునే ప్యాక్ చేయించాం. సో ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం మేము. సో ఇక్కడ ప్రవీణ్ హాయ్ చెప్తున్నాను మీకు. తర్వాత పిల్లలిద్దరికీ కూడా ఫార్మల్ షర్ట్స్ ఇద్దరికి సేమ్ తీసుకున్నాం. సో హాయ్ చెప్పండి అంటే ఇద్దరు సిగ్గుపడి నవ్వుతున్నారు. లక్కీనికి ఇద్దరికి మ్యాక్స్లో తీసుకున్నాం షర్ట్స్. ఇప్పుడైతే పార్టీ హాల్ దగ్గరికి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికీ ఇంకా ఎవరు రాలేదు. అంటే మాకు ఆల్రెడీ వాళ్ళ టైం వచ్చి 7:30 ఇచ్చారు. మేము 8:00 వెళ్ళాం. అప్పటికి కూడా స్ట్రెంగ్త్ ఎక్కువ మంది ఎవరు లేరు. సో ఇది ఎంట్రన్స్ అనమాట పార్టీ హాల్. ఈ బాగున్నాడు కదా, తినదే. తిన పేరు రామ్, తిని పేరు తింది సెకండ్ బర్త్డే. ఇక్కడ విష్ చేసి గిఫ్ట్ ఇచ్చేసాము. ఈవిడ వాళ్ళ మదర్ అనమాట. ఇంకా వెళ్ళిన వెంటనే వెల్కమ్ డ్రింక్ అది ఇచ్చారు. ఇంకా వెయిట్ చేస్తున్నాము. అందరూ వస్తున్నారు వన్ బై వన్ స్లోగా. వెళ్ళిన తర్వాత ఇంకా స్నాక్స్ పెట్టారు. ఇంకా కొంతమంది రావాలి. వెయిట్ చేసాం చాలాసేపు. వెయిట్ చేసిన తర్వాత ఇంకా వచ్చేవాళ్ళు టైం పడుతుంది అంటే స్నాక్స్ అది పెట్టారు. స్నాక్స్ వచ్చి మంచూరియా పెట్టారు, ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టారు. అప్పటికి చాలా టైం అయింది. మేము ఇంకొక బర్త్డే పార్టీకి కూడా వెళ్ళాలని చెప్పాను కదా. సో అందుకని చెప్పి ముందు ఇక్కడ వెయిట్ చేసాము. సో కేక్ కటింగ్ చేస్తున్నాము. అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేద్దామని చెప్పి చాలాసేపు వెయిట్ చేశారనమాట ఆయన అందరి కోసం. ఒక పార్టీ అయితే అటెండ్ చేసాము. అక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పార్టీకి వెళ్తున్నాం. ఎవరిని హర్ట్ చేయకూడదు కదా. ఇద్దరు ఇన్వైట్ చేశారు, ఇద్దరు ఫ్రెండ్సే. ఎవరిదానికి వెళ్ళకపోయినా సరే వాళ్ళు ఫీల్ అవుతారు. సో అందుకని కొంచెం మేనేజ్ చేసుకుని ఇలా అటెండ్ అవుతున్నాం. సో మేము అక్కడ పార్టీ అటెండ్ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళది కేక్ కటింగ్ అది అయిపోయింది. ఇక్కడ వీళ్ళు స్నాక్స్ అది తింటున్నారు మేము వచ్చేటప్పటికి. సో ఇక్కడ వీళ్ళకి విష్ చేసేసి గిఫ్ట్ అది ఇచ్చి కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడి ఫొటోస్ అవి ఆల్రెడీ వాళ్ళు ఇంతకు ముందే తీయించేసేసుకున్నాము. మళ్ళీ రండి అంటే ఇంకా మళ్ళీ ఒకసారి ఫొటోస్ అది తీయించుకున్నాం. ఫోటో తీయించుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ ఈ పాప ఉంది కదా, తిన్నదే ఈ పాపదే బర్త్డే.
డెకరేషన్ అది కూడా చాలా నీట్గా చేశారు. సింపుల్గా ఉంది కానీ చాలా నీట్గా చేశారు. అంతకుముందు మొత్తం బెలూన్స్ అవన్నీ ఉండేవంటే పిల్లలన్నీ పీకేశారు. అక్కడ జస్ట్ వాళ్ళు కనిపించేసి మళ్ళీ ఫస్ట్ ఎక్కడైతే పట్టుకు వచ్చామో మళ్ళీ అక్కడికి వచ్చాము. మీరు చాలా బలవంతం చేశారు. మా ఇంటికి జస్ట్ పక్కనే ఉంటారు. బహుత్ అచ్చా డాన్స్ కట్టే భయ్యా పులిగా కనిగి లేదు భయ్యా బహుత్ అచ్చా డాన్స్ కట్టే అయ్యే బి బహుత్ అచ్చా డాన్స్ కట్టే. సో ఇక్కడ స్నాక్స్ తింటున్నారు. ఇక్కడ పిల్లలు అది ఆడుకుంటున్నారు. బెలూన్స్ అవి అంటే పిల్లలకి ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. మొత్తం పిల్లలందరూ కలిసి చాలాసేపు ఇంకా ఆడుకున్నారు. తర్వాత ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేస్తారనమాట. డిన్నర్ తీసుకొచ్చేసారు. ఇక్కడ అందరూ తింటున్నారు. ఇంకా అప్పటికి కూడా పిల్లలు ఇంకా చాలామంది ఆడుతున్నారు. చాలా లేట్ అయిపోయింది కాబట్టి డిన్నర్ అది తొందరగా కంప్లీట్ చేసేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఫుడ్ అయితే సింపుల్గా పెట్టారు కానీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. బర్త్డేస్ అయితే చాలా బాగా జరిగినాయి. ఇంకా ఫుడ్ అయిన తర్వాత అందరూ డాన్స్ చేయమంటే వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి డాన్స్ రాదంటే పవన్ చెప్తున్నారు అన్నమాట. డాన్స్ సింపుల్ స్టెప్స్ సిటీమార్ సాంగ్ ఉంది కదా, సిటీమార్ సాంగ్కి డాన్స్ చెప్పారు వాళ్ళకి. డిన్నర్ అయిన తర్వాత వేడి వేడిగా గులాబ్ జామున్స్ తీసుకొచ్చారు. కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.